మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా తదుపరి వీడియోలో మనము కుంభలగ్నము కుంభరాశి వారి గురించి వారి యొక్క జీవిత విశేషాలు మంచి చెడులు ఎలా ఉంటాయో మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వారు వీళ్ళు వీళ్ళు మెయింటైన్ చేసినంత సీక్రెట్ ఎవరు మెయింటైన్ చేయరు ఈ ప్రపంచంలో వీళ్ళు ఇంట్లో చెప్పకుండా చాలా చేస్తారు భార్యకి చెప్పకుండా ఎక్కువ చేస్తారు చెబితే ఏదో వీళ్ళకి ఏదో నష్టపోయినట్టు వీళ్ళకేదో కష్టాలు వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు అలా చెప్పకుండా చేసినవన్నీ వీళ్ళకి ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాయి ఏదో ఒకటి అర తప్పితే అది కూడా కొద్దిగానే ఉంటుంది లాభం అయినా వీళ్ళు చెప్పరు మౌనంగా ఉండేవాళ్ళు ఇంటర్నల్ క్యాల్క్యులేషన్ వేసుకునే వాళ్ళంతా కుంభరాశి కుంభలగ్నంలో ఉన్నవాళ్ళు రమణ మహర్షి కుంభరాశి ఆయన జీవితంలో మాట్లాడలేదు నీ ఏమన్నా మాట్లాడితే నీ గురించి నువ్వు తెలుసుకోనాడు ఆయన అంతే అంటే యోగులు సన్యాసులు ఈ లగ్నంలో పుడితే ఖచ్చితంగా ఆ యోగత్వము జీవ బ్రహ్మ రాజయోగ జీవ బ్రహ్మ రాజయోగము బాగా కలిసి వస్తుంది కానీ సంసారంలో ఉండే వాళ్ళు మాత్రము పనికిరారు పనికిరారంటే అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పరు వీళ్ళు వీళ్ళు చెప్పాలనుకుంటే తప్పితే వీళ్ళ దగ్గర నిజం చెప్పడం చాలా కష్టం వీళ్ళ దగ్గర మాట బయట రావడం కష్టం కుంభము అంటే కుండ ఎనర్జీ మొత్తం లోపలే ఉంటుంది సీక్రెట్గా ఆస్తులు కూడబెట్టాలని చూస్తారు సీక్రెట్గా డబ్బులు సేవింగ్ చేయాలని చూస్తారు ఎంత వీరు సీక్రెట్గా చేసినా భార్యకి తెలిసిపోతుంది ఎందుకంటే ఆమెకు ఎలా తెలుస్తుంది అంటే అందుకే ఆమె భార్య అన్నారు నానానికి ఒకవైపు తల్లి చూస్తే రెండో వైపు భార్య చూడగలుగుతుంది రెండో వైపు తల్లి చూడలేదు బిడ్డగానే చూస్తూ ఉంటుంది ఆమె కానీ జీవితంలో ఎక్కువగా చూడగలిగేది తల్లికన్నా ఎక్కువగా చూడగలిగేది భార్య కాబట్టి భార్యకు తెలియకుండా వీళ్ళు ఏం చేసినా ఆటోమేటిక్ చెప్పాల్సి ఆమె తెలుసుకోగలుగుతుంది అడిగితే వీళ్ళు అబద్ధం చెప్తారు కాబట్టి అక్కడ ఎక్కువ నష్టపోతారు కాబట్టి వీళ్ళు వీళ్ళ యొక్క సమస్య బలము బలహీనత ఇదే కుంభరాశి వాళ్ళు వీళ్ళు కుంభాభిషేకము కుంభా ఆలయ కుంభాభిషేకాలు జరుగుతాయి కుంభాభిషేకంలో మహోత్సవంలో పాల్గొనడం వల్ల బాగా యాక్టివేట్ అవుతారు అక్కడ కుంభాభిషేక జలాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తాగడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు కుండలు వర్షంలో పెట్టి ఆ వర్షాన్ని సేవ్ కుండల్లో నింపుకుని దాచుకుని తాగడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు కుంభం కాబట్టి ఏనుగు కుంభస్థలం చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది కూడా మరి అక్కడ రాజును కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు కుంభస్థలం పైనటువంటి దేవత ఊరేగింపులు ఏనుగుపైన ఊరేగింపు చేసేటువంటి దేవత ఉత్సవాల్లో వీళ్ళు పాల్గొంటే కూడా వీళ్ళ జీవితం అవుతుంది తల్లికి వీళ్ళు సేవ చేస్తూనే ఉండాలి ఇది ఒక చాలా సులభమైన పరిష్కారం తల్లికి సేవ చేస్తూ ఉంటేనే ఎందుకంటే వీళ్ళ రాశికి శత్రు రోగ రుణస్థానము కర్కాటకము కర్కాటకం అంటే కాలపురుషుని నాలుగవ స్థానము నాలుగవ స్థానం అంటే మాతృస్థానము కాబట్టి కుంభరాశికి ఇది ఆరో స్థానం కాబట్టి తల్లి వీళ్ళను విసుక్కున్నా కానీ వీళ్ళు తల్లికి సేవ చేయాల్సింది చేస్తూ ఉంటేనే వీళ్ళ జీవితం చక్కగా ముందుకు నడుస్తుంది ఇదే వీళ్ళకు బలము బలహీనత వీళ్ళ కష్టాలకు సమస్యలకు పరిష్కారాలు శుభం